హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సహిగా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేము 17 miles డ్రైవ్ వెళ్తున్నామన్నమాట. ఇక్కడ నుండి 1.5 hours ఉంటుంది. చాలా బాగుంటుందని చాలా ఫ్రెండ్స్ చెప్పారు. సో మేము ఇంతవరకు వెళ్ళలేదు కాబట్టి ఈరోజు ప్లాన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి సాటర్డే వెళ్ళాము మేము. సో దానికంటే ముందు నేను చికెన్ దమ్ బిర్యానీ చేశానన్నమాట. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది, టేస్టీగా ఉంది. అవన్నీ నేను బాక్స్లో ప్యాక్ చేసేసుకొని అక్కడ తిందాంలే అని చెప్పేసి పెట్టేసుకొని వెళ్ళాము. కొంచెం ఫుడ్ కూడా తీసుకెళ్ళాము. సో ఇది మా ట్రావెల్ ఎలా జరిగింది, మేము ఎలా ఎంజాయ్ చేసాము, అవన్నీ మీరు చూసేయండి. ఇవన్నీ మనము హైవే పైన, ఇక్కడ ఫ్రీవే అంటారు కదా, అలా వెళ్తూ ఉంటే చుట్టుపక్కల సైడ్స్న పంట పొలాలు అన్నమాట. ఇక్కడ ఫార్మింగ్ ఎలా ఉంటుంది అవన్నీ. సో అవన్నీ కొన్ని చోట్ల మేము ఆగి స్ట్రాబెర్రీస్ కూడా పెట్టారనమాట. సో అవి కూడా తీసుకున్నాము, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్, అవన్నీ సైడ్స్ను కూడా పెట్టి సేల్ చేస్తున్నారనమాట. సో ఇవన్నీ నాకు బాగా నచ్చి ఇంకా నేను వీడియో షూట్ చేసుకున్నాను. చాలా బాగా నచ్చింది. పెద్ద పెద్ద పొలాలు ఉన్నాయన్నమాట, చాలా రోడ్ అంతా ఉన్నాయి సైడ్స్న. సో అవన్నీ కూడా నేను చూశాను, మీరు చూస్తే బాగుంటుంది అనే చెప్పి నేను ఈ వీడియో తీసుకున్నాను. సో ఇలా జరుగుతూ ఉందన్నమాట మా ట్రావెల్. సో మా డెస్టినేషన్కి కొంచెం దగ్గరలోనే ఉన్నాము వెళ్ళడానికి. అది ఎలా జరిగిందో చూసేయండి. ఆల్మోస్ట్ వచ్చేసాం మనము. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒక కౌంటర్ ఉందన్నమాట, లైక్ టికెట్ ఇస్తారు, అది తీసుకొని లైక్ సమ్ $10 రేంజ్లో ఉంది. అది తీసుకుంటే వాళ్ళు ఒక బ్రోచర్ ఇస్తారనమాట, దాంట్లో మొత్తం మ్యాప్ ఉంటుంది, 17 miles ఏమేం పాయింట్స్ ఉంటాయి అవన్నీ మనం చూసుకొని ఒక్కొక్క పాయింట్కి వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. చూడడానికి పెద్ద పెద్ద ట్రీస్ చాలా బాగున్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఆ పెబల్ బీచ్ రిసార్ట్స్ అంటే చుట్టుపక్కల 17 miles డ్రైవ్ అనేది కవర్ చేయడానికి గైడ్ ఇచ్చారనమాట. సో ఈ గైడ్లో మనం ఓపెన్ చేసుకొని దాంట్లో చూడాల్సిన పాయింట్స్ అన్నీ చూసుకోవచ్చు, ఒక్కొక్క దానికి వెళ్ళొచ్చు. ఇక్కడ రిసార్ట్స్ ఉంటాయి, లైక్ గోల్ఫ్ క్లబ్స్ కూడా ఉంటాయన్నమాట. సో మీకు చూపిస్తాను నేను క్లియర్గా ఎలా ఉంటాయని. 17 miles అంటే ఏం లేదు, లైక్ 17 mile డ్రైవ్ అంటే 17 points ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. లైక్ ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, లైక్ బర్డ్ రాక్ అని, ఇంకా పెబల్ బీచ్ గోల్ఫ్ లింక్స్ అని, సీల్ రాక్ అని. సో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయన్నమాట, అవన్నీ చిన్న చిన్న పాయింట్స్ అన్నమాట, కొంచెం దగ్గరలోనే ఉంటాయి. సో ఇదంతా మ్యాప్ అన్నమాట, మనకి రెస్ట్ రూమ్స్ కానీ లైక్ ఫుడ్ ఐటమ్స్, లైక్ షాప్స్, ఇంకా గోల్ఫ్ క్లబ్స్, ఇవన్నీ మనకి మ్యాప్. సో మనం డైరెక్షన్లో వెళ్తే ఒక్కొక్క పాయింట్ని చూసుకుంటా మనం వెళ్ళొచ్చు అన్నమాట.
ఆ పసిఫిక్ ఓషన్ పక్కన రోడ్డు పైన అలా కార్లో వెళ్తూ ఉండి మధ్య మధ్యలో పాయింట్స్ దగ్గర దిగుతూ ఉంటే చాలా బాగుంది అన్నమాట. ఆ సీనిక్ కానీ చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. చాలా హిత అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత అలా వెళ్ళడం వల్ల చాలా రిలాక్సింగ్గా రీఫ్రెషింగ్గా అనిపించింది అనమాట. సో ఈ యొక్క మ్యాప్ ద్వారా ఉంటే మనం మొత్తం ప్లేసెస్ చూసేయచ్చు అనమాట. సో ఈ 17 మైల్స్ 17 పాయింట్స్ ఉంటాయన్నమాట. సో మనకి నచ్చిన దిగొచ్చు, చూడొచ్చు. ఇంకా చాలా బాగుంది, చాలా గ్రీనరీగా ఉంది. అవన్నీ ఇప్పుడు వచ్చే వీడియో కంటిన్యూషన్లో మీరు చూడొచ్చు, చాలా బాగుంది. చూసారా గ్రీనరీ ఎంత బాగుందో, ఆ చెట్లు మధ్యలో నుంచి అలా వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అనమాట. హిత కూడా బాగా ఎంజాయ్ చేసింది, నాకు కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఒక్కొక్క పాయింట్కి మనం ఇట్లా ఒక మ్యాప్ ప్రకారం వెళ్తూ ఉండాలన్నమాట. కొంచెం కొత్తగా వింతగా అనిపించింది. మేము వచ్చేసి ఒక స్పాట్కి వచ్చాము, అదేంటంటే బీచ్ అండ్ పిక్నిక్ ఏరియా అన్నమాట. అక్కడ చాలా మనుషులు ఉన్నారు, సో మాస్క్ దిగడం అవ్వలేదు కాబట్టి కాసేపు అక్కడ అలా ట్రాక్ పైన వాక్ చేసాము. కొంచెం సేపు బీచ్ చుట్టూ తిరిగేసి ఇంకా కార్లోనే రిటర్న్ అయిపోయాము. ఈ స్పాట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట చూడడానికి. ఆ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా అనిపించాయి. వాటర్ దగ్గరికి ఏం వెళ్ళలేదు కానీ ఆ వ్యూ మాత్రం చాలా బాగనిపించింది. చాలా రోజుల తర్వాత ఇలా బయటకు వెళ్ళాము, దట్ ఈ బీచ్ ఏరియాకి వెళ్ళాము కాబట్టి హిత కూడా చాలా ఎక్సైట్ అయ్యింది. కాకపోతే ఆ శాండ్ ఉంది కదా, అది తన షూలో వెళ్ళిందని కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. సో తను అది క్లీన్ చేసుకోవడమే సరిపోయింది తనకి. కానీ ఓవరాల్గా మాత్రం ఈ పాయింట్ దగ్గర చాలా మనుషులు వచ్చారు. వాళ్ళు ఆ ట్రాక్ ఉంది కదా, దానిపైన వాక్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది, కానీ కొంచెం చల్లగా కూడా అనిపించింది మాకు. ఇంకా మేము ముందు జాగ్రత్తకి స్వెటర్స్ తీసుకెళ్ళాము కాబట్టి సరిపోయింది. Oh,
కార్లో ఆ బీచ్ పక్క నుండి డ్రైవ్ చేసుకుంటా వస్తుంటే ఇంకొక పాయింట్ అనమాట. జస్ట్ వితిన్ 5 మినిట్స్లోనే ఇంకొక పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇది వచ్చేసి ద రెస్ట్లెస్ సీ అనమాట. చాలా బాగుంది. అక్కడ చాలామంది ఫొటోస్ కూడా తీసుకున్నారు. మేము కూడా ఒక 10 మినిట్స్ టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే వాటర్ అనేది కంటిన్యూస్గా క్రాష్ అవుతూ ఉంటుంది అనమాట, ఒకదానిపైకి ఇంకొకటి. సో చాలా బాగా అనిపించింది. నాకు అన్నింటిలో కల్లా ఈ పాయింట్ బాగా నచ్చింది. చూడడానికి వ్యూ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ కాసేపు ఉండి కొన్ని పిక్స్ కొన్ని వీడియోస్ తీసేసుకొని ఇంకా వేరే పాయింట్కి వెళ్దాము. అక్కడి నుంచి ఇంకా 5 మినిట్స్లోనే అనమాట, నాట్ ఈవెన్ 5 మినిట్స్, జస్ట్ 2 to 3 మినిట్స్లోనే ఇంకొక పాయింట్ ఉంటుంది. సో అక్కడికి కూడా వెళ్ళాము. పాయింట్ వచ్చేసి సీల్ రాక్ అనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ మేము ఆ రోడ్డు పైనే బీచ్ పక్కనే డ్రైవ్ చేసుకుంటా వస్తే ఈ పాయింట్ వచ్చేసి సూపర్గా ఉంది. కాకపోతే ఏంటంటే బాగా మిస్టీగా ఉండడం వల్ల చాలా కొంచెం చలిగా కూడా అనిపించింది. సో ఇక్కడ ఎక్కువ ఉన్నారనమాట మనుషులు. ఇంకా కొంచెం ప్లేస్ కూడా ఉంది ఫుడ్ అవి తినడానికి. చాలామంది ఫుడ్ కూడా తెచ్చుకొని తిన్నారు. సో మేము ఏం చేసామంటే కార్లో కూర్చొని ఫుడ్ తినేసాము. ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి, సీల్స్ ఉన్నాయన్నమాట. ఆ దూరంగా కొండ కనిపిస్తుంది కదా చిన్నగా, దానిపైన సీల్స్ ఉన్నాయి. బాగా సౌండ్స్ చేస్తా వినిపించింది మాకు. సో ఈ ప్లేస్ వచ్చేసి కొంచెం స్పేషియస్గా ఉంది. రెస్ట్ రూమ్స్ అని అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఎక్కువ ఉన్నారు మనుషులు ఇక్కడ. సో ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా ఫినిష్ చేసేసాము. ఇంకా కార్లోనే కూర్చొని తిన్నామన్నాను కదా, ఎందుకంటే జనాలు ఫ్లోటింగ్ బాగుందన్నమాట. సో ఇంకా హిత బాగా ఎంజాయ్ చేసిందంట బిర్యానీని, చాలా బాగుంది అని కూడా చెప్పింది నాకు. చూసారా ఇక్కడ ఎలా అయిందో అంతా. మొత్తం మేము అలా డ్రైవ్ వెళ్తూ ఉన్నామన్నమాట. సో మొత్తం మిస్టీగా అంతా ఉంది. సో ఇంకా కొన్ని పాయింట్స్ దగ్గర మేమైతే దిగలేదు, ఎందుకంటే కొంచెం పాపతో ఉన్నాము కాబట్టి దిగడం ఎక్కడం కష్టం అవుతుందని చెప్పేసి కొన్ని పాయింట్స్ అవాయిడ్ చేసాము. దట్టు అవి చాలా చల్లగా కూడా అయిపోయింది. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోవడం వల్ల ఇంకా చల్లగా అయిపోయింది. బీచ్ పక్కన డ్రైవ్ మొత్తం అయిపోయిందన్నమాట. కొంచెం పక్కకు వచ్చేసరికి ఇంకా గోల్ఫ్ క్లబ్ వాటిల్లోకి ఎంటర్ అయిపోతాము. సో ఇదంతా పక్కన కనిపిస్తుందంత గోల్ఫ్ క్లబ్ అన్నమాట. సో మేము అక్కడ ఏమీ దిగలేదు, జస్ట్ ఇంకా డ్రైవ్ అట్లా కంటిన్యూ చేసేసాము. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 17 మైల్స్ డ్రైవ్. ఒకవైపున ఓషన్, ఇంకో వైపున ఫుల్ గ్రీనరీగా ఈ ప్లేస్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను.
నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.